ఏళ్లు గడుస్తున్నా గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాజీనామా చేయాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య డిమాండ్ చేశారు. నిజంగానే సరే నీళ్ళు వచ్చి ఇక్కడికి నిండితే ఈ ప్రాంతం బాగుపడుతుందనే ఒక ఆనందంలో ఉన్నారు, సంతోషం. సరే ఆ ప్రాజెక్ట్ సంగతి కాళేశ్వరం సంగతి అట్లుస్తే అందులో నీళ్ళు ఇక్కడికి మనకు టెనల్ ద్వారా అక్కడ సర్జికల్ పూల్ నిండి దాని ద్వారా లిఫ్ట్ చేసి ఈ గౌరవల్లి ప్రాజెక్ట్ నింపి అనంతరం అది వన్ అండ్ హాఫ్ టీఎంసీ నీటితోని మొదలైంది. మళ్ళీ ఇప్పుడు రీడిజైన్ చేసి దాన్ని 8.4 టీఎంసీ నీటి ప్రాజెక్టుకు దాన్ని పెంపొందించి జరిగింది. సరే పర్వాలేదు, అట్లయినా ప్రజలను బాగుపడతారంటే 2007లో భూసేకరణ చేసి ఎకరాన 2,10,000 రూపాయలు ఇచ్చింది. ఆ సందర్భంలో ఇదే సేమ్ 2007లో అక్కడ ఎక్కడైతే సిద్దిపేట ఏరియా హరీష్ రావు ఏరియాలో భూసేకరణ జరిగింది అక్కడ కూడా ప్రాజెక్టుల కోసం, అక్కడ మాత్రం 4.5 లక్షలు ఇచ్చింది. ఈ వ్యత్యాసం ఏంటి? మరి హరీష్ రావు ఏరియాలో 4.5 లక్షలు అదే రోజు అదే నిమిషంలో ఇక్కడ సేకరించబడ్డ భూమికి మాత్రం 2,10,000 దీని తరఫున ఉద్యమం స్టార్ట్ అయింది అనేది ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ హాస్పిటల్ కూడా సందర్శించడం. ఎంత దరిద్రం అంటే కరోనా వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు కట్టలేక చేస్తున్నట్టు. ఒకవేళ ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతున్నా, నీకే కనుక ఉన్న 20 నీకంటే 100 ఎకరాలు ఉంది, ఆ 100 ఎకరం కనుక నిజంగా ఒక ప్రాజెక్టులో పోయి ఉంటే నువ్వు ఏం బాధపడబోతున్నావు? 13 సంవత్సరాల నుంచి భూములు పోయిన పాపం నిర్వాసితులు వేరే దగ్గర భూమి కొనుక్కోలేరు. వాళ్ళ పిల్లలకు 18 నెలలు దాటి పిల్లలకు R&R ప్యాకేజ్ రావట్లేదు. కొంచెం సిగ్గు శరం ఉండాలి కదా మీ ప్రభుత్వానికి మీకు కూడా. కాబట్టి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం అర్జెంటుగా భూ నిర్వాసితుల తరఫున మా తీర్మానం వల్లనే అండగా ఉంటుంది, ఎక్కడికైనా ఉద్యమం కొనసాగిస్తాం. వెంకటరామరెడ్డి గారికి దాని తర్వాత ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తున్నాం భూ నిర్వాసితులను పూర్తిగా ఆదుకోవాలని మా తీర్మానం వల్ల టీం తరఫున మేము డిమాండ్ చేస్తాం.